हाय फ्रेंड्स, वेलकम टू मनी श्रीनिवास तेलुगु व्लॉग। नेनु मी मनी श्रीनिवास। इवाल नेनु मीकु नेनु डिजाइन चेसिन कोन्नि ड्रेसेस चूपिद्दाम अनुकुंटुन्नानंडि। इवन्नी चूपिंचे मुंदु इप्पटिवरकु मीरु ना चानल कि सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि, अलागे ना वीडियो चिवरि वरकु चूसि नच्चिते लाइक चेयंडि, शेर चेयंडि, अंड मीकु ए ड्रेस नच्चिंदो नाकु कामेंट्स लो कूडा चेप्तारु कदा। लेट्स गेट स्टार्टेड। ముందుగా మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ఈ డ్రెస్ నేనే డిజైన్ చేశానండి। ఇది దీని రెప్లికా వచ్చేసి మనకి నెట్లో ఉంటుంది కదండి, అది ఒక రకమైన ఆరెంజ్ షేడ్ అన్నమాట। దాన్ని నేను మార్చేసి మా అమ్మాయికి పింక్ అంటే ఇష్టము, అందుకని పింక్ కు సెట్ అయ్యేటట్టు పింక్ గ్రీన్ కాంబినేషన్ లో చేశానండి। ఇది లెహంగా అండి, లంగా జాకెట్ టైపు। నేను ఏంటంటే బాడీ పెట్టి కుట్టేశాను, సో దట్ ఏంటంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది కదండి క్యారీ చేయడానికి। అట్లాగే దాన్ని నేను కింద అది మొత్తం నెట్టదండి, నెట్ కి लेस वेसानु। पैन बॉर्डर बॉडी अंत चूसारा पर्ल वर्क लागा बीट्स तो लेस दी अदा चसान। इध मोतम कल महा अच्छे और 600-700 पड़े अनुकुंटुन्नानु, अंत मिंची का वेसुकुंटे सूपर अंटे सूपर उंटदी। कुदिरते मा अम्माई ड्रेसेस वेसुकुन्नवन्नी नेनु मीकु पेट्टडानिकी ट्राई चेस्तानु, वीडियोलो चूडंडी। इप्पुडु मनकी सेकंड ड्रेस एंटो नेनु चूपिस्तानंडी। इदे सेकंड ड्रेस अंडी। इध मन के बैंगलूर वेल्पू मैसूर उद्योग किंद पार्ट अस्कनामें मीटर अभी कास्टली गुर्तको चाल रोजल पैन दाखी ब्रोकेट दा तो मैचा मैच दाने स्टिचा दाखी एटे चूडा की कलर एट लाइटिंग वाला विड़कते अभी मंजुला पिस्ता ग्रीन कलर अभी वेसक चला अंत चला बहुत। इदे ना सैकंड ड्रस अंडी, डिजाइन सैकंड ड्रस। इदे थर्ड ड्रस अंडी। ड्रस वो बटरफ्लाइज अंडी, बागा वच्चिनी कदंडी, बागा ट्रेंड अयिनी कदा बटरफ्लाइज, आ बटरफ्लाइज अन्नमाट मा अम्माई की नेनु कुट्टानु। पैन वच्चेसि तनु प्रिंसेस ड्रस प्रिंसेस ड्रस अनि अडुगुतुंदि, दानि कोसमनि चेप्पि नेनु प्रिंसेस लागा अक्कड ट्रांस्परेंट नेक पेट्टानु। चूस्तुन्नारा मीकु वीडियोलो कनिपिस्तुंदनि अनुकुंटुन्नानु। अट्ला बटरफ्लाइज अनि एगुरुतू उंटायंडि। तनकि वच्चेसि लांग फ्राक इदि, ఇది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది। ఇది కూడా వచ్చేసి బెంగళూరులోనే తీసుకున్నానండి। నేను మోస్ట్ ఆఫ్ ద పీసెస్ అన్ని నేను డ్రెస్సెస్ కానీ మా అమ్మకి డిజైన్ చేసేది కానీ అన్ని నేను బెంగళూరులో తీసుకుంటాను, అక్కడ తీసుకొచ్చింది। ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్ అండి। ఇది వచ్చేసి మా అమ్మాయి బర్త్డే డ్రెస్ అండి, రీసెంట్ గా తన బర్త్డే జరిగింది, ఆ బర్త్డే డ్రెస్ అన్నమాట। ఇది లెహంగా చూసారు కదా, ఫుల్ ఫ్లేర్డ్ లెహంగా అన్నమాట। దానికి షార్ట్ టాప్ పెట్టాను, దానికి నేను మళ్ళీ చున్నీ ఇచ్చాను, అంటే ఫుల్ ఆఫ్ నెట్ అండి। ఇది కూడా నేను బెంగళూరులో తీసుకున్నాను। ఆ పైన వచ్చేసి మీటర్ నాకు తెలిసి 250 అట్లా అనుకుంటున్నాను, నాకు గుర్తులేదండి। కింద నెట్ అంతా యూస్ చేశాను, దాని కాంబినేషన్ అట్లా డార్క్ కలర్ కి లైట్ కలర్ అన్నట్టు దాంట్లో ఉన్నదే తీసి చేశాను అన్నమాట। ఆ షార్ట్ టాప్ కూడా వచ్చేసి అట్లా ఉంటదండిసి। అలాగే ఈ డ్రెస్ కి వచ్చేసి బ్యాక్ ఇట్లా క్లోజ్ పెట్టేసి ఇక్కడ హోల్ ఇచ్చానండి, ఇట్లా హోల్ పెట్టేసి అనక టైయింగ్ అన్నమాట। అది ఎంత టైట్ అనేది మనం చూసుకొని టై చేసుకోవడానికి ఈజీగా ఉంటదనేసి, అంటే నడుం దగ్గర కొంచెం విడ్త్ కనిపిస్తదండి, అట్లా డిజైన్ చేశాను। దానికి చున్నీ ఇచ్చేసాను, నార్మల్ చున్నీ మనకి దాంట్లో మిగిలిద్ది కదా కదండి। ఈ డ్రెస్ కు వచ్చేసి మొత్తం నేను యూస్ చేసింది 3 మీటర్స్ నెట్ యూస్ చేశానండి, అలాగే 2.5 మీటర్ నాకు పైన ఈ క్లాత్ పట్టిందండి। ఇది రీసెంట్ గా చేశాను కాబట్టి నేను మొత్తం మెటీరియల్ మెజర్మెంట్ సహా చెప్తున్నాను। ఇది వచ్చేసి ఫోర్త్ డ్రెస్. ఇదొచ్చేసి ఇది కాటన్ మీద వర్క్ వస్తుంది కదండి, ఇది లెనిన్ కాటన్ అన్నమాట। ఇది కూడా బెంగళూరులో తీసుకుంది, అంటే మీకు వీడియోలో అది పెట్టడం రాక రాక అలా కనిపిస్తుంది గానీ ఇది కూడా ఫుల్ ఫ్లెడ్ మిడ్డి, దానిపైన వచ్చేసి నేను అది పట్టు మీద వర్క్ వస్తుందండి। ఇది కూడా బెంగళూరులోనే తీసుకున్నాను వర్క్ తో, నాకు తెలిసి ఇది కూడా మీటర్ వచ్చేసి పైది వచ్చేసి 350 అలా పడుతుంది। కిందది నాకు ఐడియా లేదండి, చాలా రోజులైపోయింది అది కూడా, దాన్ని ఇప్పటికీ నేను కుట్టి అలా చేశాను, అంటే మీకు లైటింగ్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది వచ్చేసి ఒకలాంటి హాఫ్ వైట్ కి నేవీ బ్లూ కాంబినేషన్ పెట్టాను। అట్లా బిగించి కుదించి పెట్టడం వల్ల అది అలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఫుల్ ఫ్లేడ్ అండి। దానికి కూడా నేను హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ లాగా పెట్టేశాను, మీకు అది దాంట్లో వీడియోలో కనిపిస్తుందో నాకు తెలియదు కానీ రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను। దీనికి వచ్చేసి నాకు మొత్తం నేను కింద మిడ్డికి వచ్చేసి 3 మీటర్స్ యూస్ చేశానండి, పైన టాప్ వచ్చేసి మా అమ్మాయి చిన్న పాప అంటే 6-7 ఇయర్స్, తనకి ఇప్పుడు 7th ఇయర్ నడుస్తుంది, తనకి నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను, హాఫ్ మీటర్లో మొత్తం అలా డిజైన్ చేసుకున్నాను అన్నమాట। కొంచెం నెక్ పైకే పెట్టాను కావాలనే పెట్టి అలా చేసేస్తే అది కూడా చాలా వేసుకుంటే చాలా అంటే చాలా బుషి వచ్చిందండి, ఎందుకంటే కాటన్ కదా, అది కాకుండా లోపలంతా కాటన్ వేశాను లైనింగ్ కూడా, దానివల్ల చాలా పెద్దగా వచ్చింది।
ఇదొచ్చేసి ఇదొక డ్రెస్ అన్నమాట ఇదొచ్చేసి ఇది కూడా ఒక పార్టీ వేర్ ఫ్రాక్ అండి ఇది కూడా నేను బెంగళూరులో తీసుకున్నాను మా అమ్మకి 3 మీటర్స్ తీసుకున్నాను అన్నమాట కింద పార్ట్ వచ్చేసి కిందకి బాడీకి యూస్ అదే కింద బాటమ్ కి యూస్ చేశాను పై పార్ట్ వచ్చేసి పైన యూస్ చేశాను అన్నమాట కొంచెం తడబడుతున్నా ఏం అనుకోమాకండి చాలా రోజులైంది కదా అందుకనేసి ఇది కూడా ఫుల్ ఫ్లేట్ తో పెట్టానండి లోపల సాటిన్ లైనింగ్ చేశాను ఆ లోపల కాటన్ లైనింగ్ చేశాను ఇది కుట్టడం కూడా చాలా ఈజీ అండి ఇది కుట్టడం ఒకసారి నేను ఫ్రాక్ కుట్టడం కూడా నేను చూపిస్తాను ఇది కూడా తక్కువలోనే అయిపోయిందండి నేను మా అమ్మాయి చాలా వరకు పార్టీ వేర్ ఫ్రాక్స్ అన్ని నేనే స్టిచ్ చేసుకుంటానండి బయట అనేది ఇవన్నీ తీసుకోవడం మానేశాను నేను కుట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంతకు ముందు తీసుకున్నానులేండి కానీ తర్వాత ఇంకా పూర్తిగా ఆపేశాను అన్నమాట ఇప్పుడు మా అమ్మాయి బర్త్డే కానీ దేనికైనా సరే నేనే స్టిచ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఇది మంచి ఎల్లో గడప ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో అన్నమాట ఆ ఎల్లోకి తీసుకున్నాను అది వేసుకుంటే కూడా ఈవినింగ్ పార్టీస్లో కానీ వాటిల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వేసుకున్న పిక్స్ కుదిరితే నేను అన్ని పెడతాను లేకపోతే చాలా నాకు ఎడిట్ చేయడం ఇంకా కుదరటం లేదు ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి మిగతావన్నీను ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అండి ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ లెహంగా అండి ఇది రీసెంట్గా స్టిచ్ చేశాను ఇది మా పక్క ఇంటి పాప కోసం అని చెప్పి చేశాను అనమాట తను వచ్చేసి 2.5 ఇయర్స్ పాప తన కోసమని డిజైన్ చేశాను ఇది శారీ అండి యాక్చువల్లీ ఈ శారీలో 2 వచ్చినాయి లెహంగాజు ఒకటి వచ్చేసి వాళ్ళ అక్కకి ఒకటి తనకి వాళ్ళ అక్కది ఇచ్చేసాను అనమాట తనది నా దగ్గర ఉంది సో అందుకని చూపిస్తున్నాను అనమాట దానికి కూడా నేను ఇది 1.5 శారీ అండి 1/2 వచ్చేసి మొత్తం వాళ్ళ అక్కకి కుట్టాను పళ్ళు పాట వచ్చేసి వాళ్ళ చెల్లికి కుట్టాను అనమాట ఆ పైన బ్లౌజ్ వచ్చేసి దానికి పళ్ళు ఇది ఉంటుంది కదండి పౌడ్షంగ్ అంటాం కదా పళ్ళులో చివరి పీస్ తీసుకొని దాన్ని అలా డిజైన్ చేసి అలా మొత్తం బార్డర్ అదంతా అట్లా యూస్ చేసి అట్లా చేశాను అనమాట దీంట్లో యూజ్ వేస్ట్ ఏంటంటే ఏమీ లేకుండా మ్యాక్స్ ఉన్నదంతా యూస్ చేసి అట్లా కుట్టాను తను కూడా వేసుకుంటే చాలా అంటే చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉందండి మీరు కూడా ఇలాంటివన్నీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీటిలో మీకు ఏవి నచ్చినాయో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి అట్లానే నా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.